పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఒకటే, వాళ్ళు 400 సీట్లు ఆశిస్తున్నారు దేశవ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఇప్పించి వాళ్ళకి అసెంబ్లీ సీట్లు కొంచెం తక్కువ ఇచ్చిన, అంటే ఒక 5-6 అసెంబ్లీ సీట్లు తీసుకుని పార్లమెంట్ సీట్లు ఒక 7-8 తీసుకునేటటువంటి విధంగా వాళ్ళు ఒప్పించాలి. ముందు ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లే ముందు అసలు చంద్రబాబు నాయుడు ఏమిస్తానన్నారో తేల్చాలి కదా. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవాలంటే బాబే తెలుస్తాడు కదా. లేదు, బాబే ఎన్ని సీట్లు ఇస్తున్నాడో ఇద్దామనుకుంటున్నాడో పవన్ కళ్యాణ్ స్పష్టత ఇవ్వాలి కదా. అలా కాకుండా ముందు మీరు పొత్తుకు అనండి, నేను తర్వాత సీట్లు చెప్తానంటే ఇప్పుడు ఆయనే పొత్తుకు సంబంధించి నాకు 100 కావాలన్నారు. అదేవిధంగా వాళ్ళకి ఎన్ని ఇద్దామనుకుంటున్నారు అది డిసైడ్ చేసుకోండి ఫస్ట్ బిఫోర్ ఢిల్లీ టూరు. అక్కడికి వెళ్ళిపోయి పొత్తు గురించి ఏదో మేము మాట్లాడేసాం, సానుకూలంగా వచ్చింది, సానుకూలంగా స్పందించారు, త్వరలో జరుగుతుందని ఆశిస్తున్నాం, ఇట్టండి చెప్ప భారతీయ జనతా పార్టీ జీవితంతో ఆడుకోవడం ఎందుకు. వెళ్ళేటప్పుడే 3 కలిస్తే కనుక భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సీట్లు ఎన్ని ఇస్తారు, అసెంబ్లీ సీట్లు ఎన్ని ఇస్తారు. వాళ్ళు ఏమంటున్నారు 50% కావాలంటారు. విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు పక్కన పెడదాం, కనీసం పార్లమెంటు సీట్లు అయితే 10 దగ్గరే తెలుసుకోలేదు వాళ్ళు. 10 పార్లమెంటు స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలు ఇస్తానని ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటే ఆ ముక్క వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళైనా కన్విన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా 4 MPలు ఇస్తాము, 15 MLAలు ఇస్తామంటే వాళ్ళకేం కర్మ ఇప్పుడు? అవసరం తెలుగుదేశానికి కానీ భారతీయ జనతా పార్టీకి కాదు. వాళ్ళు ఇప్పుడు సొంతగా ఎంత బలం ఉందో తేల్చుకోవాలనుకున్నారో 25 తర్వాత. ఈ దశలో పవన్ కళ్యాణ్ తన పార్టీని బాగు చేసుకోవాలనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కూడా తన పార్టీని బాగు చేసుకునేటువంటి అవసరం ఉంది కదా. వాళ్ళు ఫ్యూచర్ని గురించి చూసుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ తన ఫ్యూచర్ చూసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఫ్యూచర్ని పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేయాలా? కాబట్టి డిసైడ్ చేసుకుని వెళ్తే బెటర్.